ఈ వారం రాశి ఫలాలు నాలుగు నుండి అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం మిథున ఫలాలు ఈ వారం మీ ఆరోగ్యం సానుకూలంగా ఉండటానికి మీ అదనపు శక్తిని సక్రమంగా ఉపయోగించాలి మీరు ఈ శక్తిని పాజిటివ్ దిశలో మలచకపోతే అది వ్యర్థమవుతుంది కాబట్టి మీ శక్తిని స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో గడపడం లేదా వారితో క్రీడలు ఆడడం ద్వారా సానుకూలంగా వినియోగించడం మంచిది ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం డౌన్స్లైడ్ అవ్వకుండా ఉండటానికి మీ సంపదను నిలుపుకోవడంపై దృష్టి పెట్టాలి మీ ధనాన్ని వృధా చేయకుండా మీ ఆర్థిక పరిస్థితిని సమర్థంగా నిర్వహించటం మేలు ఈ విషయాన్ని గమనించకపోతే మీరు భవిష్యత్తులో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు కుటుంబంలో యువ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబాన్ని దగ్గరగా ఉంచడానికి మీరు వారందరినీ ఒక ట్రిప్ లేదా పిక్నిక్కు తీసుకెళ్లాలని అనుకోవచ్చు ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని మిగతా సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది డొట్ ఈ వారం మీరు గతంలో పెండింగ్లో ఉన్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు తద్వారా రాసుచక్రంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ మరియు ఉద్యోగంలో ఉన్నత స్థానాలను పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కొందరు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో కష్టపడవచ్చు కానీ వారు కృషి చేస్తూ విజయాన్ని సాధించవచ్చు ఈ సమయంలో వారు నిరంతరం కృషి చేసి తమ లక్ష్యాలను సాధించడానికి మిక్కిలి దృష్టి పెట్టాలి గతంలో జరిగిన వివాదాలు ఈ వారం పరిష్కారమవుతాయని సూచించబడుతోంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రత్యేకమైన బహుమతి పొందవచ్చు మీ కోపాన్ని కట్టడి చేసుకుని మీ హృదయం సంతోషంగా ఉండాలని ప్రయత్నించండి చంద్రరాశికి సంబంధించి రాహు పదవ ఇంట్లో ఉండటం వలన ఈ వారం మీ ఆరోగ్యం మరియు అదనపు శక్తిని సానుకూలంగా ఉపయోగించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండటం వలన మీరు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆర్థికాలను శ్రేయస్సుకు తీసుకురావడానికి కృషి చేయండి డొట్ పరిహారం ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి